Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. JC Brothers no gali kodilesina TDP Devunikaina Debbe Guru ani Pedala Urike Chapaledu. Ee nanudi JC Brothers tho saha TDP netalandariki sariga vartistundi. హైదరాబాద్లోని ఈడీ కార్యాలయానికి రెండవ రోజు విచారణ నిమిత్తం టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వెళ్లారు. ఈడీ కేసు నమోదు మొదలుకొని విచారణ వరకు దారితీసిన పరిస్థితులపై జేసీ బ్రదర్స్తో పాటు చంద్రబాబు, లోకేష్ తదితర టీడీపీ నేతలెవరూ నోరు విప్పడం లేదు. జేసీ బ్రదర్స్కు టీడీపీ మద్దతు కొరవడిందనే చర్చ జరుగుతోంది. ఇదే ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని విచారణ సంస్థ చేసి ఉంటే ఇది కక్షపూరిత చర్య అని వైసీపీ ప్రభుత్వం వేటాడుతోందని ఘాటు విమర్శలు చేసేవారు. తమ ప్రభుత్వం రాగానే ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించేవాళ్లు. కానీ జేసీ ప్రభాకర్ రెడ్డిని విచారిస్తున్నది ఈడీ కావడంతో టీడీపీ నేతలెవరూ నోరెత్తడం లేదు. ఇది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే విచారణ సంస్థ కావడంతో విమర్శించడానికి టీడీపీ నేతలకు ధైర్యం చాలడం లేదు. తమిళనాడు, ఉత్తరాఖండ్లోని అశోక్ లేలాండ్ కంపెనీ నుంచి వాహనాలను రెండు కంపెనీలకు తుక్కు కింద కొనుగోలు చేసి వాటిని నాగాలాండ్లో BS4 వాహనాల క్రింద రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ తర్వాత వాటిని ఆంధ్రప్రదేశ్కు బదిలీ చేయించారని రవాణా శాఖ అధికారులు జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డి తదితరులపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో కొంతకాలం జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డి కడప జైల్లో కూడా ఉన్నారు. పోలీస్ కేసు ఆధారంగా ఈడీ అధికారులు మనీ ల్యాండరింగ్ చట్టం క్రింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో జేసీ సోదరుల నివాసాలతో పాటు వారి కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ప్రస్తుతం ఈడీ విచారణ జరుపుతోంది. ఈ దర్యాప్తు ఎంతవరకు దారితీస్తుందో తెలియాల్సి ఉంది. ఈడీ దర్యాప్తుపై జేసీకి సొంత పార్టీ నేతలెవరూ అండగా నిలబడకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది.